హైదరాబాద్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో లిఖితపూర్వకంగా ఇచ్చాం. ఈ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దీనివల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వారికి వివరించాం. వక్ఫ్ భూములకు సంబంధించి కలెక్టర్కు అథారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ను బలహీనపరిచేలా ఈ బిల్లు ఉంది. ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ముస్లిం సమాజం అంతా దీనిని వ్యతిరేకిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు చైర్మన్ గారు అందరు రావడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చర్చ చేయడానికి చాలా క్లారిటీగా ఈ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్స్ ఏదైతే తీసుకుని వస్తున్నారో అది మేము ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము, ఎందుకు అపోజ్ చేస్తున్నాము, దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది ముస్లిం సమాజానికి అనేది చాలా లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొన్ని అంశాలు జస్ట్ తొందరగా మీకు అందరికీ అర్థం కావాలంటే చెప్పాలంటే, రెవెన్యూ అథారిటీ అంటే ఈ భూమి గవర్నమెంట్గా వక్ఫ్దా అనేది కలెక్టర్కి అథారిటీ ఇచ్చేస్తామని చెప్తున్నాను. కానీ యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్లీ చూసుకుంటే అది సుప్రీం కోర్టు తప్ప ఎవరికి అథారిటీ లేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ని వీకెన్ చేసేటట్టు చెప్తున్నారు. వక్ఫ్ బై యూజర్ అంటే కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ఒక మసీదులో ఎవరైనా నమాజ్ చేసుకుంటుంటే 1000 సంవత్సరాల క్రితం ఏదైనా మసీదు కట్టింటే దానికి పేపర్ కావాలని చెప్పి రేపు వచ్చి అడగవచ్చు. అంటే దీనివల్ల ఈ సమాజంలో ఉండే ప్రశాంతతని కోల్పోయి ముస్లిం సమాజం ఎన్నో ఇబ్బందులకి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ బిల్లు కావాల్సుకొని కించపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి, ముస్లిం సమాజానికి గందరగోళంలో వేయడానికి మాత్రమే ఉంది అనేటట్టు మాకందరికీ అనిపిస్తుంది. కాబట్టి దీనికి కేటగిరికల్గా మేము స్పష్టంగా రిజెక్ట్ అపోజ్ చేస్తున్నాము. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్లారిటీగా ఈ బిల్ని అపోజ్ చేయండి, రిజెక్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు, లోక్సభలో, రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు కూడా కేటగిరికల్లీ ఈ బిల్ని మేము ఎందుకు అపోజ్ చేస్తున్నాము, రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్ గౌరవ విజయసాయిరెడ్డి గారు కూడా లిఖితపూరితంగా కూడా మేము ఈ బిల్ని అపోజ్ చేస్తున్నాము, రిజెక్ట్ చేస్తున్నాం చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే తెలుగుదేశం పార్టీ మాత్రము పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి మొత్తము ఇష్యూని గందరగోళంలో నెట్టేసినట్టు ఉన్న పరిస్థితి. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి వచ్చి లేదు, మేము దీనిని కొన్ని అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, కొన్ని అమెండ్మెంట్స్ని రిజెక్ట్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడారని చెప్పి ఇప్పుడే మీరు మీడియా వాళ్ళు చెప్పారు. కానీ ఏదైనా ఉండని స్పష్టత క్లారిటీ లేకుండా మళ్ళీ 2 కళ్ళ ధోరణి లెక్కనే తెలుగుదేశం పార్టీ పోవడము, మొత్తం దేశంలో ఉండే ముస్లిం సమాజం గందరగోళంలో రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి మీరు వరకు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా మేము వ్యతిరేకం చేస్తున్నారంటే ఆయన కూడా చెప్పండి, పార్లమెంట్ లో వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇక్కడ వచ్చి వాళ్ళు అపోజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు పార్లమెంట్ లోనే అపోజ్ చేసింటే అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా రాకుండా అయిపోయేది. మెజారిటీ ఉంది కాబట్టి ఎన్డీఏకి వాళ్ళు జేపీసీకి పంపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేటగిరికల్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ మేము రిజెక్ట్ చేస్తున్నాం, అపోజ్ చేస్తున్నాం అంటే అసలు ఈ జేపీసీ కూడా ఫామ్ అయ్యేది కాదు అని చెప్పి వీళ్ళు 2 కళ్ళ ధోరణి ఇక్కడ వచ్చి మేము సపోర్ట్ అపోజ్ చేస్తున్నామని చెప్తున్నారు, పార్లమెంట్ లో మాత్రం అపోజ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నాం అనేది ఈ 2 కళ్ళ ధోరణి కన్ఫర్మ్. అయితే మీరు చెప్పినట్టు జేపీసీ వచ్చిన కారణం తెలుగుదేశం? అవును, జేపీసీకి రావడం అనేది అంటే ఆ రోజు వాళ్ళు కేటగిరికల్లీ నో మేము రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పింటే అసలు జేపీసీకి కూడా వచ్చేది కాదు, అక్కడే బిల్లు అనేది అపోజ్ అయిపోయేది. ఆన్ ద ఫ్లోర్ లో నంబర్స్ లేవు కాబట్టి బిల్లు ఎన్నికి వెళ్ళిపోయేది, వాళ్ళ దగ్గర నంబర్స్ ఉన్నాయి కాబట్టి జేపీసీకి పంపించగలిగినారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు.